ఆయనకి ఇష్టమే నీ చెప్తున్నావా, లేక ఇది మన సొంతలిష్ట? కోడి తొడల పులుసు తప్ప మిగతంతా మన సొంతమే. ఇదిగో బహదూర్, ఈ ఉత్తరాలు తీసుకెళ్లి అయ్యగారికి ఎదురు పెట్టరా. ఇది అమ్మగారికి ఇవ్వండి. అయ్యగారికి అమ్మగారు పర్సనల్ సెక్రటరీ. ఇది ఎప్పటి నుంచి రోయ్? పొద్దున్నే చెప్పారండి. బహదూర్, ఈ లెటర్స్ తీసుకెళ్లి అయ్యగారి రూమ్ లో పెట్టు. పర్సనల్ సెక్రటరీ ఎలాగయ్యా? నువ్వేంటి, నీకున్న అర్హతలేంటి? అది ఆయన అడగండి. ఆయన్న అబ్బో, కట్టుకున్న దానిలాగా దబాయిస్తున్నావు. రాత్రి గదిలోకి వెళ్ళి తెల్లవారేసరికి సెక్రటరీ అయిపోయావు. నాకు తెలియదు నీ విషయం. నోరు మూయి. ఆయనకు మేము ఆప్తులం, పార్ట్నర్లం, కావలసిన వాళ్ళం. నీ ఆటలు ఆయన ఒప్పుకున్నా మేము సాగరేము. నీ తోక కత్తిరిస్తాం, జాగ్రత్త. ఇలా అంటి పెట్టుకుందాం అనుకుంటున్నావేమో. ఏమిటంటున్నారు? అదే ఏం లేదమ్మా, ఈ కాలం ఆడపిల్లలు ఎంత స్పీడ్ అయిపోయారు. కాస్త డబ్బున్న కుర్రాడు కనిపిస్తే చాలు, లటక్కన గాలం వేసేస్తారు. చిగ్గు ఎగ్గు అన్ని వదిలేస్తారు. పబ్బం గడిచిపోతే చాలు, పర్సనాలిటీ కూడా దానం చేసేస్తారు. నువ్వేం బాధపడకమ్మా, నువ్వేం బాధపడకు, నువ్వేం బాధపడకు. మాల, భోజనం పెట్టు. నువ్వు పెడుతున్నట్టు మాల ఎక్కడ? పడుకున్నారు సార్. ఈరోజు ఉత్తరాలు తీసుకురమ్మని చెప్పు. సార్, నువ్వు తెచ్చావంటి ఆవిడెక్కడ? ఏమో హలో. ఏయ్ పెట్టే వై సుత్తి, రాంగ్ నెంబరు. ఫోన్ మోగుతుంటే ఎవరు తీరే? నేను తీశాను. ఆవిడేమైంది? ఆవిడ నిద్రపోతున్నారు. 9 గంటల నిద్రంటే? ఏమో. ఫోన్ చేసిందా? ఏమో. అన్నిటికీ ఏమేమో అంటే ఒకటి మొద్దు మామ. ఏమైంది? ఏమిటి? ఏమైందని అడుగుతున్నాను. ఏమి లేదు. అబద్ధం చెప్పకండి. నేను సాయంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నన్ను తప్పించుకుని తిరుగుతున్నారు, కారణం ఏమిటి? ఏమి లేదు. లేకపోతే నా అవసరాలు చూడటం మీ బాధ్యత కదా. చూస్తున్నాగా, ఏదైనా లోపం జరిగిందా? లోపం జరగినంత వరకు ఘోష చేస్తారా? అన్ని సందర్భాల్లో మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉండడం నాకు ఇవ్వలేదు. అంటి పెట్టుకోవడమా? అలాంటి భాష మీ మాటల్లో లేదే. అసలు ఎవరన్నారా మాట? ఎవరంటేనే అది జరిగిన మాట. ఇంట్లో నేను పని మనిషినిగా, నా పని నేను మర్యాదగా చూసుకోవాలి. మర్యాద నేను మెరకపోయినా మీ గౌరి వారికి మచ్చ తేకూడదు. నేను లేనప్పుడు జగన్నాథం వచ్చాడా? చెప్పండి బహదూర్. అదేంటి బాబురెడ్డి గారు, ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? వస్తున్నట్టు కబురు కూడా లేదు. వస్తున్నట్టు మాకే తెలియదండి. అయ్యగారు రమ్మని ఫోన్ చేశారు, వెంటనే ఫ్లైట్ లో వచ్చేస్తాను. బాబురెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్. ఎవరిబడి, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా? రెడీ సార్. జాస్తి జగన్నాథం గారితో మనకు అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. ఈ క్షణం నుంచి ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన అకౌంట్స్ అన్ని సెటిల్ చేసి వెంటనే పంపించేయండి. ఓకే సార్. సార్, షట్ అప్. దోరెత్తేవో అకౌంట్స్ బంగిల్ చేశామని పోలీసులకు చెప్పి అరెస్ట్ చేస్తాను. కిక్కులు మరి కూడా బయటికి. అమ్మా అమ్మా, తల్లి, న్యాయమా? ధర్మమా ఇది? బుద్ధి గడ్డి తిని నీకేదో బుద్ధి చెప్పపోయినందుకు ఎంత ఫిట్టింగ్ పెట్టావు తల్లి. జగన్నాథ గారు, డిస్మిస్ చేసింది నేను. ఆ అమ్మాయిని పల్లెత్తు మాట అన్నారు, పళ్ళు రాళ్ళ కొడతాను. అయ్యో, మీకేం తెలుసు సార్, చేసిందట ఇదే. అది ఇది అనద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు. నన్ను కొట్టినందుకు నాకేం బాధ లేదు సార్, కానీ ఒక ఆడదాని మాట విని మీరు చాలా తొందరపడ్డారు. పైగా నా సంగతి మీకు తెలీదు. నీ సంగతి ఏదో నాకు చెప్పు. అయ్యగారు జోలికి వస్తే కైమా చేస్తాను రా గాడిద. నేను మీకు ఏమీ చెప్పలేదే. నేను ఆయన ఏం చేయలేదే. నమస్తే మేడం. మాలగారు మీ గురించి హల్వా చేశారు సార్. సార్, మన స్టాఫ్ ని గోదావరికి హైదరాబాద్ పంపేశాను సార్. నర్సీపట్నం డాక్టర్ గారిని కాంటాక్ట్ చేశాను. ఏదో సెమినార్ కి మద్రాస్ వెళ్ళారట. ఎప్పుడు వస్తారో తెలియదు అన్నారు సార్. ఎప్పుడు వస్తారో తెలీదా? అంతేగా, నో ప్రాబ్లం. అది కాదు సార్, హైదరాబాద్ లో బడ్జెట్ సెషన్ ముందే ఇండస్ట్రీస్ మినిస్టర్ ని కలవాలి. సెక్రటరీ రేపే అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి రావచ్చు. సర్లే, కానీ నాకు సాయంత్రం ఫ్లైట్ కి రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేయాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే.
ఎందుకంటే మినిస్టర్, సెక్రటరీ, నర్సీపట్నం డాక్టర్, ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి. అవునవును, నాకు తెలుసు సార్, టికెట్ తీసుకుంటాను. రేపు మధ్యాహ్నం భోజనం కూడా ప్రాబ్లం కాకుండా కావాలంటే మాలగారిని. మాలగారినా? ఓకే. నో, వాట్ ఈస్ దట్? మనకి హైదరాబాద్ లో వంట వాళ్ళు ఉన్నారుగా, మాలగారు ఎందుకు అక్కడికి? ఆవిడక్కర్లేదు. మీ ఇష్టం సార్. బహదూర్ సాబ్, సాయంత్రంలో నేను తిరిగి వచ్చేస్తాను. నేను వచ్చే వరకు ఆవిడకి ఏం కావాలో అన్ని చూడు. భలే వాళ్ళు సాబ్, మీరు చెప్పాలా? బాబురెడ్డి గారు, నేను రెడీ. సారీ సార్, మంత్రి గారిని ఈరోజు కలవటం కుదరదు. ఏ, మీరు న్యూస్ చూసినట్టు లేరు, నక్సలైట్స్ కిడ్నాప్ చేశారట. ఏమిటి? పోలీసు బలగంతో ఆపణలోనే ఉన్నారు, సాయంత్రం కల్లా విడిపించేస్తారు. సాయంత్రంలోగా విడిపించకపోతే నూనె నర్సీపట్నం డాక్టర్ గారితో నా చాలా ఉంది, నేను సాయంత్రం వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్, కంపెనీకి చాలా ముఖ్యమైన పని సార్, ప్లీజ్. నా తరఫున మీరే మాట్లాడండి. వద్దు సార్, మీరే మాట్లాడండి. ఎలా, ఆయన లేరే? అసలు ప్రోగ్రామ్ వేస్తే వెనక ముందు ఆలోచించి వేయాలి బాబురెడ్డి గారు. ఎలా సార్? నక్సలైట్లు? నో, ఐ డోంట్ లైక్ దిస్. నక్సలైట్ అసలు మంత్రులతో పని ఏంటి? ఆల్ రైట్, మధ్యాహ్నం నేను భోజనానికి క్లబ్కి వెళ్తున్నాను, సాయంత్రంలోగా మంత్రి గారు రాకపోతే నేను ఊరు వెళ్ళిపోతాను. అలాగే సార్. ఎందుకన్నా నీ కళ్ళు ఎప్పుడు ఎవరిని వెతుకుతుంటాయి? కాదు చండి, నాకీ రెండు కళ్ళు ఇచ్చింది, ఒకటి నా ప్రాణం కంటే ఎక్కువైన నా చెల్లెలి కోసం, మరొకటి నేను ప్రాణాలు తీయబోయే నా శత్రువు కోసం. హలో, 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 హలో. బహదూర్ సాబ్, పాలగారు లేరా? నిద్రపోతున్నారు సార్, లేపమంటారా సార్? వద్దులే సాబ్. ఎందుకు సాబ్ ఫోన్ చేశారు? నర్సీపట్నం కబర్ అంటే తెలిసిందా? లేదు సాబ్. సరే ఫోన్ పెట్టే. హా సాబ్. అసలు మా సాబ్కి నేను లేనిదే నిద్రయే పట్టదు సార్. పేపర్ చూసారా? ఈరోజు రేపు మంత్రి గారు ఖాయంగా విడుదలవుతారంట సార్. నాన్సెన్స్, ఇక వెయిట్ చేయడం నావాలి కదా, నేను వెళ్ళిపోతాను. హలో. రే బహదూర్. హా సాబ్. నర్సీపట్నం కబురు రాలేదు సాబ్. కాదు కానీ అర్జెంట్గా మాలను పంపించు. ఏమి సాబ్? హే, అదే రా ఫైల్ పంపించా. ఏం ఫైల్ సాబ్? రే, మాల ఫైలు, మాలతో రెడ్ కలర్ ఫైలు. ఎరుపండి? అదే కాదురా, రెడ్ అంటే ఎరుపు కాదు, తెలుపు. సి మాలగారికి ఇవ్వ. సార్, ఆ రెడ్ ఫైల్ ఇక్కడే ఉంది సార్. బాబురెడ్డి గారు కాస్త సుతైకుండా ఉంటారా? ఆ రెడ్ ఫైల్ కాదు. హలో, హలో మాలగారు, మీరు ఇక్కడికి అర్జెంట్గా రావాలి. ఏ ట్రైన్కి? అబ్బా ట్రైన్ కాదండి, సాయంత్రం విమానంలో మీరు ఇక్కడ దిగాలి. బహదూర్ టికెట్ కొనమనండి. విమానమా? నేను ఇప్పుడు ఎక్కలేదు సార్. ఏం పర్వాలేదు, బహదూర్ దగ్గర నుండి పంపిస్తాడు, రండి. సార్ ఫైల్ సంగతి చెప్పండి. ఆ మాలగారు వచ్చేప్పుడు గ్రీన్ ఫైల్ పెట్టండి. గ్రీన్ ఫైల్ కాదు, రెడ్ ఫైల్. బాబురెడ్డి గారు తప్పకండి. మాలగారు గ్రీన్ ఫైల్ కాదు, రెడ్ ఫైల్, అదే గ్రే గ్రెడ్ ఫైల్. ఇప్పుడు ఏ ఫైల్స్ తమ్మంటారు? అబ్బా రెడ్ ఫైల్ అండి. ఒకసారి బహదూర్ కేవడ ఫోను. ఆ సాబ్. మాలగారికి ఫోన్ ఇవ్వో సార్. ఫైల్ చాలా ముఖ్యం అండి, మీరే తీసుకురావాలి. పోనీ, కొరియర్ లో పంపుదాం. బాబురెడ్డి గారు కొంచెం మాట్లాడుకుని ఉంటారా? మాలగారు స్వయంగా మీరే ఫైల్ పెట్టండి, గ్రీన్. సార్, గ్రీన్ ఫైల్, రెడ్ ఫైల్? అరే ఒకసారి చెప్తే అర్థం కదండి, మీరు అర్జెంట్ గా రెడ్ ఫైల్ పెట్టండి. రెడ్ ఫైల్, గ్రీన్ ఫైల్? బాబురెడ్డి గారు ఇప్పుడు నా ప్రాణాలు తీసుకుంది, మీరు చెప్పండి. అలాగే సార్. హలో అమ్మా, నేను బాపినేని. ఆ నమస్తే, మీరు అక్కడంతా వెతికి రెడ్ ఫైల్ ఉంటే రెడ్ ఫైల్, గ్రీన్ ఫైల్ ఉంటే గ్రీన్ ఫైల్, రెండు ఉంటే రెండు ఫైల్స్ తీసుకుని సాయంత్రం రండి. ఏం కంగారు పడకండి, ఏ ఫైల్ లేకపోతే ఏదో ఫైల్ తీసుకురండి. దట్స్ కరెక్ట్, అసలు ఏ ఫైల్ తేకుండా రావడం వేస్ట్. హలో, మరి బహదూర్ ని నాతో తీసుకురానా? వాడెందుకు సుత్తి, మీరు రండి చాలు. అలాగే బాపినేడి గారు, దయచేసి ఏర్పాటుకి వెళ్తారా అన్నట్టు మీకు మాలగారు గుర్తున్నారా? ఓ మేడం గుర్తు లేకుండా ఎలా ఉంటాను సార్, వెళ్తాను సార్. థ్యాంక్. నమస్తే మేడం. నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ఫైల్ దొరకలేదు సార్. పర్వాలేదమ్మా, పదండి. అదేమిటి, చాలా ముఖ్యమైన ఫైల్ అనే కదా నన్ను తీసుకురమ్మన్నారు. నిజమే, కానీ మీరు వచ్చారు, ఫైల్ రాలేదు, అంతే కదా. ఫైల్ ముఖ్యం, మీరు ముఖ్యం, ఆయన తెలుసుకుంటారు, రండి వెళ్దాం. రాజు, మాలగారు వస్తే వెంటనే పైకి రమ్మని చెప్పు. అలాగే సార్. మేడం, అయ్యగారు రమ్మంటున్నారు. ఫైల్ తీసుకురాలేదు కదా. మీరెందుకండి కంగారు పడతారు, నేనున్నాగా.
మీరు పదండి. వెల్కమ్ మాలా. మీరా? మాలాలేదా? వచ్చారు కదా సార్. వచ్చారు కదండి, నాకే తెలుసు. ఆ వచ్చారా కదా, ఏరి మరి వస్తున్నారు సార్. ఆ పైలు చాలా అర్జెంట్, అందుకనే అన్నట్టు మంత్రి గారిని విడుదల చేశారు. పోన్లేండి పాపం. సార్, సాయంత్రం అపాయింట్మెంట్ అడగనా? నో, నేను చాలా టైర్డ్ కూడా, రేపు కలుద్దాం. ఎలాగో వచ్చేసారు కదా. ఎవరు సార్? మంత్రి గారు. అదే, విడుదలే వచ్చేసారు కదా, అదే అంటున్నా. అవును సార్, వచ్చేసారు సార్. పైలు వచ్చింది సార్. నాకు పని ఉంది, వెళ్తాను సార్. రేపు ఉదయం వరకు మీ పనులన్నీ చూసుకోండి. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 20 నిమిషాలు 18 సెకండ్లు అయింది. రాగానే కలవాలని తెలీదు. ఎవరు చెప్పలేదా? చెప్పారు. మరి రాలేదే? ఊరికి తమాషకి పిలిపించారనుకున్నావా? కాదు సార్, ఫైల్ కనిపించలేదు. ఏమంటారు నన్ను? మాలగారు, ఈజీ. నేను తెమ్మనేది ఫైల్ కాదు. ఫైల్ తిరిగేస్తే ఏమవుతుంది? లైఫ్ వచ్చేసింది. లైఫ్ 2 రోజులు బట్టి నాకేం తోచటం లేదు, కాలక్షేపం లేదు, కాఫీ బాగాలేదు, తిండి బాగాలేదు. అందుకే మిమ్మల్ని రప్పించక తప్పలేదు. చాలా పెద్ద హోటల్. ఏమిటి నవ్వుతున్నారు? ఏమీ లేదు. గంట క్రితం ఇవే రోడ్లు, ఇదే ఊరు, ఇదే కారు. చాలా బోర్ ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇదే ఊరు, ఇదే కారు, ఇవే రోడ్లు చాలా అందంగా ఉన్నాయి. ఎందుకని తెలీదు. అన్నా, ఈ వర్షంలో జీప్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? రే, ఏదో కారు వస్తున్నట్టు చూడు. అవును, నువ్వు ఉండరా అన్నా? అన్నా, అన్నా ఆపండి, స్టాప్. వీడెవడో దుత్తి. ఓయ్ దిగు. నాకు చెప్తే నేను కూడా చూసాను కదన్నా. మాలా, నువ్వు చెప్తావని చూస్తున్నాను. నేను మీరు అడుగుతారని చూస్తున్నాను. అడిగే వరకు చెప్పవా? అడిగినా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకు లేదు? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే అన్నావు. బంధువు లేరన్నావు, స్నేహితులు లేరన్నావు. అలాంటి నేరస్తుండి నువ్వు పేరు పెట్టి పిలిచే చనువు ఉందంటే ఏమనుకోవాలి? అతను స్నేహితుడు కాదు, దూర బంధువు కాదు. లేదమ్మా, ఇదే ఆఖరిసారి అనుకున్నానమ్మా. శంకర్ దాదా నీ పెళ్లికి 10 లక్షలు ఇస్తానంటే? అయితే నువ్వు ఏది చేసినా ఎన్ని కష్టాలు పడ్డా నాకోసం అంటావా? నీకోసం నేను ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా నాకు సంతోషమేనమ్మా. అయితే చివరిసారిగా చెప్తున్నాను విను, మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం చూడను. నేనెక్కడున్నా నా ఉనికి నీకు తెలియకుండా బ్రతుకుతాను. నా ఉనికి నీకు తెలియనప్పుడు నా కోసం ఏ నెరవు చేయలేవుగా. ఒక నేరస్తుడి చెల్లెలుగా బ్రతకడం కంటే నా అన్నయ్య నాకు లేడనుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం చూడను. నీ మీద అవును, చిన్నప్పుడే తప్పుదోవ పడ్డాడు, నా కోసమే తప్పు చేస్తున్నానన్నాడు. నేను అతని బ్రతుకులో నుండి తప్పుకుంటే మంచిగా బ్రతుకుతాడేమోనని ఆశపడ్డాను. నాదోవ నాది, వాడిదోవ వాడిది అయింది. ఇప్పుడు ఇద్దరు కలుసుకోవడం కూడా లేదు. ఎక్కడుంటాడు? ఎక్కువగా జైల్లో ఉంటాడని మాత్రం తెలుసు. నేను మా అన్నయ్యని మాత్రం తప్పు పట్టను. మా ఇద్దరి మార్గాలు వేరేనా, ఉద్దేశం మాత్రం ఒకటే.
మాకు అన్యాయం చేసిన ఒక కుటుంబాన్ని కాలరాస్తావని చచ్చిపోతున్న మా నాన్నకి ఇద్దరం మాటిచ్చాం. ఆ పగే మా ఊపిరి, ఆ పగే మా ప్రాణం, ఆ పగ కోసమే మా బ్రతుకులు. ఇప్పుడు శంకర్ దాదా గారు మాట్లాడతారు. నేను ఈ అనాథ శరణాలయం కట్టించాను ఎవరికోసం? మీకోసమే. నేను కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుంటా. వీడు పచ్చి దొంగ, వీడి మాట నమ్మొద్దు. పరిస్థితి బాగలేదు. పదా పదా.